గడ్డర్ల బిగింపు ఇలాగేనా? డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ అడిగారు, ఎక్కడ పెట్టుకుంటారు? పోలవరం పనుల్లో నాణ్యత ఏది? బుద్ధి జ్ఞానం లేకుండా నోటికొచ్చినట్టు అక్కడ దగ్గర దగ్గర 185 మీటర్లు. ఏదైతే మీరు చేసిన ఘనకార్యం ఏంటంటే, ఇవాళ చాలా స్పష్టంగా పెంటపాటి పుల్లారావు ప్రధానమంత్రి కార్యాలయానికి ఉత్తరం రాశాడు. దాని మీద పోలవరం చీఫ్ ఇంజనీర్ చాలా క్లియర్గా ఏమనిచ్చారు, ది కంటెన్షన్ ఆఫ్ డాక్టర్ పెంటపాటి పుల్లారావు, దట్ ఈజ్ ఫ్లడ్స్ హవ్ బీన్ కాజ్డ్ బై ది ఫాల్టీ డిజైన్ ఆఫ్ కాపర్ డ్యామ్ బిల్ట్ బై ది పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆఫ్ పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ కరెక్ట్. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? మీ ఇష్టారాజ్యంగా నోటికొచ్చినట్టు మంత్రులు, శాసనసభ్యులు, ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు మాట్లాడారు. కాపర్ డ్యామ్ తప్పు, ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన కాపర్ డ్యామ్ ఆపమన్నాడంట. ఏం చేశారు మీరు ఘనకార్యం? 6 జూన్ వచ్చారు, జూన్ 6, 2019 డ్యామ్ సైట్కి వచ్చి చాలా క్లియర్గా అక్కడ ఇంజనీర్ అక్కడ పనిచేస్తా ఉన్న సంస్థలు చెప్పాయి, అక్కడ ఉన్న ఇంజనీరింగ్ చీఫ్ అధికారులు చెప్పారు, రాబోయే 20 జూన్ కల్లా స్పిల్వే పనులు, ఏదైతే గేట్స్ పనన్నీ కూడా, నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేస్తాం. 20 డిసెంబర్, 21 ఫిబ్రవరి కల్లా స్పిల్వే, స్పిల్ ఛానల్, అప్రోచ్ ఛానల్, ఏదైతే డయాఫ్రమ్ వాల్ మీద ఈసీఆర్ఎఫ్ కాపర్ డ్యామ్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఎత్కమ్ రాక్ ఫిల్ డ్యామ్, ఇవన్నీ కూడా పూర్తి చేస్తాం. 21 ఫిబ్రవరి కల్లా పనులన్నీ పూర్తవుతాయి. 960 మెగావాట్లు హైడల్ పవర్ ప్రాజెక్ట్ వస్తుంది. ఆ హైడల్ ప్రాజెక్టు ఖర్చు పెట్టే 3,500 కోట్లు, 2 సంవత్సరాల్లో మనం పెట్టే డబ్బులు వస్తాయి. మేము 21 జూన్ నుంచి 22 జూన్ కల్లా ఆ 960 మెగావాట్లు ఏదైతే ఉన్నాయో ఆ మొత్తం 960 మెగావాట్లు జల విద్యుత్ పనులన్నీ కూడా మేము పూర్తి చేస్తామని ఏజెన్సీస్ అధికారులు చెప్తే మిడిమిడి జ్ఞానంతో, అహంకారంతో పోలవరం డ్యామ్ ప్రాజెక్టు, దాని ప్రాముఖ్యత, డయాఫ్రమ్ వాల్ జాగ్రత్తలు, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలనే ఇంగిత జ్ఞానం లేకుండా కేంద్ర జలవనరుల శాఖ హెచ్చరించినా, సెంట్రల్ వాటర్ కమిషన్ హెచ్చరించినా, రాష్ట్ర అధికారులు చెప్పినప్పటికి కూడా నేను బట్టిన కుందేలుకి 3 కాళ్ళు అని ఇంజనీర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ డయాఫ్రమ్ వాల్ మీద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు, ఏదైతే కాపర్ డ్యామ్ సంబంధించిన 18,000 గృహాలు ఉన్నాయి, R&R కంప్లీట్ చేసి 2019 వాళ్ళందరినీ కూడా అక్కడ పంపించి 20 కల్లా ఈ పనులన్నీ కూడా చేసుకునే అవకాశం నిర్మాణ సంస్థ అన్నీ కూడా క్లియర్గా చెప్తే అని పనిచేసే ఏజెన్సీల్ని ఎలగొట్టేసి, పనులాపేసి, 1 సంవత్సరం సీజన్ పోగొట్టి, 2 ఫ్లడ్లు దాటి 3వ ఫ్లడ్ వచ్చే పరిస్థితుల్లో ఇవాళ డయాఫ్రమ్ వాల్ మీద ఈ నష్టం జరిగితే బుద్ధి జ్ఞానం లేకుండా ఏంటి మీ బతుకులు చెడా? ఎవరు బతుకులు చెడాలి ఇప్పుడు? ఏం మాటలివి? ఒక బాధ్యత గల మంత్రి డయాఫ్రమ్ వాల్ నిర్మాణం దేశంలో అత్యున్నతమైన సంస్థ, ఎల్ఎన్టి బావర సంస్థ, 1.4 కిలోమీటర్లు, ఏదైతే 11 జూన్ 2018న డయాఫ్రమ్ వాల్ని జాతికి అంకితం చేస్తున్నాను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, 414 పనిదినాల్లో ఈ డయాఫ్రమ్ వాల్ పూర్తయిందని ఆ రోజు వాళ్ళందరినీ ప్రశంసించటమే కాకుండా, ఏదైతే ఈ ప్లాస్టిక్ కాంక్రీట్ కానీ, బెంటనైట్ ద్రావణం కానీ, ఈ నిర్మాణ ప్రక్రియ కానీ దగ్గర దగ్గర 1.5 మీటర్ల మందం, వెడల్పు దగ్గర దగ్గర 1.4 కిలోమీటర్లు
మరి పొడవున్న డయాఫ్రమ్ వాల్ భారతదేశంలోనే లేదు ఇంత పెద్ద డయాఫ్రమ్ వాల్. దగ్గర దగ్గర 300 అడుగుల లోతులో ఓట నీటి నియంత్రణ గోడ. డయాఫ్రమ్ వాల్ అంటే బుద్ధి జ్ఞానం లేకుండా ఏం బతుకులు చేయడా, ఎవరు బతుకులు చేయడాలి ఇప్పుడు? ప్రపంచంలో అత్యున్నతమైన సంస్థ ఎల్ఎన్టీ, బావర్ సంస్థ, జర్మన్ సంస్థ, కెల్లర్ లండన్ బేస్డ్ కంపెనీలు ఇవన్నీ కూడా ఈ నిర్మాణంలో భాగస్వాములై మీరు ఆ పనులు పూర్తి చేయకుండా, ఆర్ఎండ్ఆర్ కన్సెంట్ పూర్తి చేయకుండా, కాపర్ డ్యామ్ రెండు పక్కల కంప్లీట్ చేయకుండా, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కన్నులు గాలికి వదిలేసి, ఇవాళ స్పిల్వే ఏదైతే ఆ పియర్స్ని పైకి లేపేసి మేము వేసేసాం గట్టర్లో గట్టర్లో గేట్లు అని చెప్పి డ్రామాలాడి 300 కోట్లు పనులు చేయటం చేతకాక దద్దమ్మలాగా మీరు వాళ్ళ 2% పనులు పూర్తి చేయకుండా ఇవాళ మమ్మల్ని తిడతావా? అసలు చదువుకున్న ఇంగిత జ్ఞానం ఉందా? నువ్వు మాట్లాడేటప్పుడు ఇది ఏ సంస్థలు కట్టాయి? రామోజీరావు బంధువులు కట్టారు, ఇంకా నయ్యో నీ బంధువులు కట్టలా, లేదా జాన్మ రాజశేఖర రెడ్డి గారి బంధువులు కట్టలా? బుద్ధి జ్ఞానం లేకుండా కనీస చదువుకోవటమో నేర్చుకోవటమో లేదా అధికారులతో తెలుసుకోవటమో ఏమీ లేకుండా డ్యామ్ సైట్కి వెళ్ళొస్తారు, హెలికాప్టర్లో 2 సార్లు వెళ్ళొచ్చారు ముఖ్యమంత్రి గారు. మీరు ఏం తెలుసుకున్నారు అక్కడ? ఏదైతే ఫ్లడ్ వచ్చిందో ఆ ఫ్లడ్ వెళ్ళిన తర్వాత ఈ డయాఫ్రమ్ వాల్ ఏం నష్టం జరిగింది, దాన్ని ఏ విధంగా సరిదిద్దాలి, ఏజెన్సీలు ఎవరికి బాధ్యత పెట్టాలి, ఎన్ని నెలల్లో ఇది పూర్తి అవుతుంది, ఏ విధంగా అనేసి డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ వచ్చి చెప్పేదాకా మీకు బుద్ధి జ్ఞానం లేదు. మీరు డ్యామ్ సైట్లో మీరు కబుర్లు చెప్తారు. ఈ పోటుగాడు ఈ ప్రభుత్వం 21 కల్లా ఏంటండి 22 ఏప్రిల్ కల్లా 45.72 మీటర్లు కట్టేశాడంట. పోలవరం ప్రాజెక్ట్ని 41.15 మీటర్లు 135 అడుగు, అక్కడి నుంచి 157 కట్టేస్తాడంట. 23,000 కోట్లు ఆర్ఎండ్ఆర్ ఖర్చు పెట్టాలి, ఏలూరు పట్టణం అంత మహానగరాన్ని నిర్మాణం చేయాలి. మీరు వాళ్ళ లోక్సభకి ఇచ్చిన సమాచారం 22 ఏప్రిల్ కల్లా కట్టేస్తాడంట. అక్కడ డయాఫ్రమ్ వాళ్ళు ఏం జరిగింది, ఎత్కం రాక్ ఫిల్ డ్యామ్ పనులు మనం ప్రారంభం చేయకపోవటం వల్ల, ఆ వచ్చిన ఫ్లడ్ వల్ల, అక్కడ జరిగిన దాన్ని ఏ విధంగా సరిదిద్దాలి, ఎల్ఎన్టీ పవర్ సంస్థ కెల్లర్ వాళ్ళని పిలిపించాలా, లేకపోతే ఏ ఏజెన్సీ చేస్తుంది, డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్లో ఏం సజెస్ట్ చేసింది, సెంట్రల్ వాటర్ కమిషన్ అధికారులు ఏం సజెస్ట్ చేశారు? ఈ అవగాహన లేకుండా మీరు డ్యామ్ను కట్టేస్తారు. పోలవరం డ్యామ్ పూర్తి అయిపోతే పార్లమెంట్లో ఇంత తప్పుడు సమాచారాన్ని పెట్టారు, మీ మీద ప్రివిలేజ్ మూవ్ కూడా చేయాలి, ఇది చాలా తప్పుడు సమాచారాన్ని మీరు కేంద్రానికి పంపించారు, పార్లమెంట్ని తప్పుదోవ పట్టించారు. మీరు ఇచ్చిన సమాచారంలో అక్కడ డ్యాంలో ఏం జరుగుతుంది, ఏం జరిగింది, మీ స్వార్థం వల్ల, మీ రివర్స్ టెండరింగ్ డ్రామాల వల్ల ఇవాళ పోలవరం డ్యాంలో కక్కుర్తి పడి, పోలవరం డ్యాంలో డబ్బులు తినాలనే కక్కుర్తి పడి, ఇవాళ ప్రపంచ స్థాయి సంస్థలు పనిచేసిన ఆ డ్యాంలో మీరు పనులు క్యాన్సిల్ చేసి ఆ పనులు ఎల్ఎన్టీ బావర్ వాళ్ళు, కెల్లర్ వాళ్ళు 414 రోజుల్లో పూర్తి చేశారు డయాఫ్రమ్ వాల్ పనులు. దాని తర్వాత ఆర్ఎండ్ఆర్ పూర్తి చేసుకొని, కాపర్ డ్యామ్ బ్యాలెన్స్ పని పూర్తి చేసుకొని, ఈసీఆర్ఎఫ్ డ్యామ్ 2019లో మొదలు పెట్టాలి, 2018లో మేము జాతికి అంకితం చేశాం, 2019లో జనవరిలో నోటిఫికేషన్ వచ్చింది, 2019 మార్చిలో మరి ఏదైతే ఎన్నికలు జరగటం, 2019లో మేలో ఈ దత్తమ్మ అసంబద్ధ చేతగాని ప్రభుత్వం ఒక్కసారి అని ఈవీఎంలు పుణ్యం అంట అధికారంలోకి వచ్చి పోలవరం ప్రాజెక్ట్ని భ్రష్ట్ పట్టించి మీరు మమ్మల్ని విమర్శిస్తారా? కనీస నైతిక అర్హత ఉందా మీరు మాట్లాడటానికి? పోలవరం డ్యాంలో కనీసం ఈరోజు కూడా ఈ విధమైన సమాచారాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రతి వారం సోమవారం పోలవరం
ప్రతి వారం కూడా సమాచారం ఆన్లైన్ సమాచారం కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర నుంచి ప్రధానమంత్రి కార్యాలయం దగ్గర నుంచి సెంట్రల్ వాటర్ కమిషన్ పీపీఏ డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఆల్ పక్క రాష్ట్రాలు అందరూ కూడా తెలిసే విధంగా మేము నిర్మాణాలు చెప్పి చెప్ప